Hi everyone, welcome back to our channel Tanya Tagai. So ivalti ee video meeku just a degree unte saripothundi ee job apply cheskodaniki mari intaki aa job enti din pay scale enti anedi apply cheskune vidividanalu manam ee video lo aithe chuddam. So munduga engineering technology science arts shakalallo evaraithe degree complete chesaro IIT Kanpur junior assistant post lakaithe darakastulu korutunnaro. సో రెగ్యులర్ డిగ్రీ ప్రాతిపదిన కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సో 1 ఇయర్ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది, ఆ తర్వాత పనితీరుని బట్టి పెంచే అవకాశం అయితే ఉంది. సో ఈ పోస్టులోని ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మెయిల్, ఎస్టేట్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ఇంపోర్ట్ అకౌంట్స్, ఆడిట్, హాస్పిటాలిటీ, రిక్రూట్మెంట్, లీగల్, R&D అనే చేయాల్సి ఉంటుంది. సో 119 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీలకి 15, ఎస్టీలకి 2, ఓబీసీలకి 34, పీడబ్ల్యూడీలకి 6 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 11, అన్రిజర్వ్డ్ 51 అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి దరఖాస్తు చేయాలి అంటే మినిమం వయసు 21 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో 9/11/2022 నాటికి. ఓకే, సో ఇది ఇంక్లూడింగ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా నియమ నిబంధనల ప్రకారమే రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. ఇంకా విద్యార్హతలు చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయ్యి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. 50% మార్క్స్ అంటే 50% అయితే కంపల్సరీగా ఉండాలి. అంటే నార్మల్గా మనకి ఏ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చి ఉండాలంటే పర్చేస్ అండ్ ఇంపోర్ట్, అకౌంట్స్, ఆడిట్, హాస్పిటాలిటీ మొదలైన విషయాలలో 2 ఏళ్ళ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం అయితే ఇస్తారనేసి తెలిపారు. దరఖాస్తు రుసుము వచ్చేసరికి 700 రూపీస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గర్ల్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రింట్అవుట్ పోస్టులో పంపాల్సిన అవసరం అయితే లేదు. సగం పూర్తి చేసిన తర్వాత సంబంధిత పత్రాలను జత చేసి దరఖాస్తులను అనుమతించరు. హాఫ్ అప్లికేషన్ చేసి హాఫ్ ఇట్లా వాళ్ళకి పోస్ట్ చేయడం అది ఏదైతే ఉంటుందో అట్లా తీసుకొని అయితే వీళ్ళు నిరాకరిస్తారు. నెక్స్ట్ కాల్ లెటర్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే చేస్తారు. మీ ఈమెయిల్కి అయితే మెసేజెస్ రావడం జరుగుతుంది. సో వాటిని అయితే చెక్ చేసుకోండి. రాత పరీక్షలో జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. నెక్స్ట్ ఈ జాబ్ ఓరియంటెడ్ టెస్ట్ ప్రాక్టీస్కి ఎంపికైన అభ్యర్థులకి గవర్నమెంట్ ఆర్ సెమీ గవర్నమెంట్లో పనిచేస్తున్నట్లే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒక్కటి తప్పనిసరిగా సమర్పించాలి. అభ్యర్థులు ఆన్లైన్లో సమర్పించిన వివరాలన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టీస్ టెస్ట్కి ముందే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఆ తర్వాతనే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 9/11/2022 వరకు డేట్ అయితే ఉంది. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ www.iitk.ec.in infocell.recruitment. సో వీళ్ళకి పే స్కేల్ వచ్చరికి 24,000 నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే చాలా లాంగ్ కాన్పూర్కి వెళ్ళి చేయాలి గవర్నమెంట్ జాబ్ అన్నట్టే. కాకపోతే 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది, దాని ద్వారా వీళ్ళు మళ్ళీ పెంచాలా వద్దా అనేది అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రొబేషన్లో ఒకవేళ ఏదన్నా రాంగ్ చేయడం కానీ ఏదైనా మిస్టేక్స్ అయిపోతే పర్ఫార్మెన్స్ తగ్గిపోయినట్టు ఉండి తీసేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.